ఈరోజు మనం శాతాలు భిన్నాలు మరియు దశాంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకుంటాము చాలా సార్లు మనం శాతంను భిన్నం లేదా దశాంశంగా మరియు భిన్నం లేదా దశాంశంను శాతంగా వ్యక్తపరచడం తప్పనిసరవుతుంది రండి ఈ మార్పులను తెలుసుకుందాం దినేష్ రమేష్ మరియు రాహుల్ కలిసి కొన్ని పువ్వులు సేకరించారు అనుకుందాం పూల మొత్తం సంఖ్యలో రెండు బై ఐదు భాగం బై ఇరవై భాగం రమేష్ మరియు ఒకటి బై నాలుగు భాగం రాహుల్ సేకరిస్తే ఎవరు ఎక్కువ పువ్వులు సేకరించారో మీరు చెప్పగలరా మీరు చెప్పగలరా దీన్ని మనం ఎలా తెలుసుకోగలమో సరిగ్గా ఆలోచించారు ఇక్కడ మనం రెండు బై ఐదు ఏడు బై ఇరవై మరియు ఒకటి బై నాలుగులను పోల్చవలసొస్తుంది అప్పుడు మనం భిన్నాలను పోల్చి జవాబు పొందగలం కాని ఇక్కడ మనం శాతంను తెలుసుకుని ఉపయోగిద్దాం ముందు వీడియోలో మనం శాతం యొక్క నిర్వచనం తెలుసుకున్నాం మీరు శాతంకి అర్థం భిన్నంలోని లవం దాని హారం వ్యక్తపరచడం కోసం మనం చిహ్నాన్ని ఉపయోగిస్తాము దానర్థం ఒకటి బై వంద పదండి ఇప్పుడు రెండు బై ఐదు ఏడు బై ఇరవై మరియు ఒకటి బై నాలుగు శాతాలు కనుక్కుందాం మనం భిన్నాన్ని శాతంలో వ్యక్తపరచాలంటే ముందుగా దీనికి సమాన భిన్నం వంద హారంగా ఉండేదాన్ని కనుగొనాలి ఈ విధంగా మీరు రెండు బై ఐదును శాతాల్లో వ్యక్తపరచాలంటే మనం ఎలా చెయ్యాలో చెప్పగలరా ఆలోచించండి సరే పదండి మేమే చెప్తాం ఏదైనా భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే మనం దాన్ని వంద బై వంద అంటే వంద శాతంతో గుణిస్తాము దినేష్ ద్వారా సేకరించబడిన పూల శాతం ఇజీక్వల్ టు రెండు బై ఐదు ఇంటూ వంద బై వంద ఈక్వల్ టు రెండు బై ఐదు ఇంటూ వంద శాతం టు నలభై శాతం ఈ విధంగా మనం చెప్పగలం రమేష్ ద్వారా సేకరించిన పువ్వుల శాతం ఈజ్ ఈక్వల్ టు ఏడు బై ఇరవై ఇంటూ వంద శాతం టు ముప్పై ఐదు శాతం రాహుల్ ద్వారా సేకరించబడిన పువ్వుల శాతం ఇజీక్వల్ టు ఒకటి బై నాలుగు ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు ఇరవై ఐదు శాతం శాతాలను పోల్చడం వల్ల మనం మొత్తం పువ్వుల్లో అందరికన్నా ఎక్కువ పువ్వులు అంటే నలభై శాతం పువ్వులు దినేష్ సేకరించాడని ఇక్కడ చెప్పవచ్చు ఇప్పటివరకు మనం భిన్నాలను శాతాల్లోకి మార్చడం నేర్చుకున్నాం చాలాసార్లు మనం శాతాల్లోంచి భిన్నాలలోకి మార్చడం తప్పనిసరి అవుతూ ఉంటుంది ఒక కేక్లో ఇరవై ఐదు శాతం భాగం విపుల్ తిన్నాడు అనుకుందాం అప్పుడతను కేక్లో ఎంత భాగం తినుంటాడు తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ ఇరవై ఐదు శాతంని భిన్నంలోకి లోకి వస్తుంది ఇప్పటివరకు మనం భిన్నంని శాతంలోకి మార్చడం నేర్చుకున్నాం ఒక పూర్తి భాగంలోంచి పూర్తి భాగం తీసుకుంటే మీరు దీని శాతాన్ని ఎలా చూపిస్తారో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు ఒక పూర్తి భాగం అంటే వంద శాతం అవుతుంది మనం సగం భాగం అనుకుంటే ఇదౌతుంది వంద శాతంకి సగం అంటే యాభై శాతం ఈ విధంగా సగంలో సగం అనుకుంటే ఒకటి బై నాలుగు భాగం అనుకుంటే యాభై శాతానికి సగం అంటే ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు శాతం ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు అవుతుంది కాబట్టి విపుల్ కేక్ ఒకటి నాలుగు అంటే ఒక నాల్గవ వంతు భాగం తిన్నాడు అని మనం చెప్పగలం గణితంలో శాతంని భిన్నంలోకి మార్చడానికి మనం శాతం చిహ్నం యొక్క స్థానంలో ఒకటి బై వంద రాస్తాము మరియు లభించిన భిన్నాన్ని కనిష్ట రూపంలో అంటే సింప్లెస్ట్ ఫామ్ చూపిస్తాము ఉదాహరణకి ఇక్కడ విపుల్ ద్వారా తినబడిన కేక్ భాగం ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు శాతం ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇంటూ ఒకటి బై వంద ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు బై వంద ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు అవుతుంది ఇదే విధంగా కేక్ లో మిగిలిన భాగం ఇజీక్వల్ టు వంద శాతం మైనస్ ఇరవై ఐదు శాతం ఇజీక్వల్ టు డెబ్బై ఐదు శాతం ఇజీక్వల్ టు డెబ్బై ఐదు బై వంద ఇజీక్వల్ టు మూడు బై నాలుగు అవుతుంది ఈ విధంగా శాతాన్ని భిన్నంలోకి మార్చడానికి ముందుగా మనం శాతం కనుగొంటాము తర్వాత దీన్ని భిన్న రూపంలో చూపిస్తాము ఇప్పుడు నేర్చుకుందాం దశాంశంను శాతంలోకి శాతాన్ని దశాంశంలోకి మార్చడం మనం సున్నా పాయింట్ ఐదు నాలుగు ఆరుని శాతంలోకి మార్చాలి అనుకుందాం ఏ విధంగా మనం భిన్నాన్ని శాతంలోకి మార్చడానికి వంద శాతంతో గుణించామో అదేవిధంగా మనం దశాంశ సంఖ్యలను అంటే డెసిమల్ నంబర్స్ కూడా శాతంలోకి మార్చడం కోసం వంద శాతంతో గుణిస్తాము సున్నా పాయింట్ ఐదు నాలుగు ఆరు టు సున్నా పాయింట్ ఐదు నాలుగు ఆరు ఇంటూ వంద శాతం ఇజ్ ఈక్వల్ టు యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఈ విధంగా మనం ఒకటి పాయింట్ ఏడు ఐదుని ఒకటి పాయింట్ ఏడు ఐదు ఇంటూ వంద శాతం ఇజ్ ఈక్వల్ టు నూట డెబ్భై ఐదు శాతం అని రాయవచ్చు రెండు పద్ధతుల్లో శాతాన్ని దశాంశ సంఖ్య యొక్క అంకెగాను మీరు చూడవచ్చు కాని దశాంశ బిందువు రెండు స్థానాలు కుడివైపుకు కదపవలసొచ్చింది విస్తృత రూపంలో మనం చెప్పాలంటే ఒక దశాంశ సంఖ్య యొక్క శాతం కనుగొనడానికి దశాంశ బిందువును రెండు స్థానాలు కుడివైపుకు జరపవలసొస్తుంది ఈ విషయంలో మీరు శాతాన్ని దశాంశంలో మార్చాలంటే దీనికి ఎలాంటి పద్ధతుంటుంది ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు మనం శాతంని దశాంశంలోకి మార్చాలంటే శాతం స్థానంలో ఒకటి బై వంద రాస్తాము అంటే శాతంని వందతో విభజిస్తాము ఉదాహరణకి డెబ్భై ఐదు శాతం ఇజీక్వల్ టు డెబ్బై ఐదు బై వంద అంటే వందలో డెబ్బై ఐదు ఇజీఈక్వల్ టు సున్నా పాయింట్ ఏడు ఐదు లేదా దీని విస్తృత రూపంలో మనం చెప్పవచ్చు శాతాన్ని దశాంశ రూపంలో మార్చడానికి దశాంశ బిందువుని రెండు స్థానాలు ఎడమవైపుకి జరపవలసొస్తుంది ఈ విధంగా మనం నేర్చుకున్నాం ఏదైనా ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఆ భిన్నంను వంద శాతంతో గుణించవలసి వస్తుంది దశాంశమును శాతాల్లో తెలియజేయాలంటే దశాంశ బిందువును రెండు స్థానాలు కుడివైపుకు జరపవలసొస్తుంది మరియు దీనికి వ్యతిరేక దశాంశంను వ్యక్తపరచడం కోసం దశాంశ బిందువుని రెండు స్థానాలు ఎడమ వైపుకు జరపవలసొస్తుంది తరువాతి వీడియోలో మనం శాతాలతో సంఖ్యలు మరియు నిష్పత్తులతో శాతాలు కనుగొనడం నేర్చుకుందాం